యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ఇట్టి అవకాశం ఇచ్చిన తండ్రిన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యెహోషువ గ్రంథము 8వ అధ్యాయాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారిని అందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము, చూడుము, నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరుకోకును దాని రాజునకును ఏమి చేసేదవో అదే హాయికిని దాని రాజునకును చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్ల నుంచుము యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవలనని ఉండగా, యెహోషువ పరాక్రమము గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఈ పట్టణమునకు పడమట వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడనున్న జనులందరూ ఆ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలనే మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలువక పారిపోవుదము. మునుపటి వలే వీరు మన ఎదుట నిలువలేక పారిపోదురని వారు అనుకొని, మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజయ్యే వరకు వారు మా వెంబడి బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలువక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్టవలను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా, వారు పొంచియుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతెలునకును హాయికిని మధ్యన నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలీయుల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతను యుద్ధనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణపు నిదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్యలో లోయయుండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతెలునకును హాయికిని మధ్యను పొంచియుటకు ఉంచెను. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కునున్న సమస్తమైన సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కున దాని వెనకటి భాగమునున్న వారికిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమును యుద్ధము చేయుటకు బయలుదేరిది. తన్ను పట్టుకున్నటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటి వైపు నుండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇశ్రాయేలందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టుగా అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి. ఇశ్రాయేలీయులను తరుముటకు పోని వాడకుడును హాయిలోనే గాని బేతేలులోనే గాని మిగిలి ఉండలేదు.
వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలులను తరమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేతపట్టుకున్న ఈటెను హాయి వైపుగా చూపుము, ఆ పట్టణము నీ చేతికి అప్పగింతును. అతడు యెహోషువ తన చేతనున్న ఈటెను హాయి పట్టణం వైపు చూపెను. అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణములో జొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగులబెట్టిరి. హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమను తరుముచున్న వారి మీద పడుచుండిరి. గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటకు వారికి వీలు లేకపోయాను. పొంచి ఉన్నవారు ఆ పట్టణమును పట్టుకొని ఇండుటయు, పట్టణపు పొగ ఎక్కుచుండుటయు యెహోషువా ఇశ్రాయేలందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణములను బయలుదేరి వారికెదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేళ్ల నడుమ చిక్కబడిరి. గనుక ఇశ్రాయేళ్ళు వారిని హతము చేసిరి. వారిలో ఒకడును మిగులలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణములతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. ఇక్కడి వరకు చదవబడినటువంటి వచనాలు మనం గమనించినట్లయితే, గత అధ్యాయంలో ఈ హాయి వారి మీదకి ఇంచుమించు 2-3 వేల మంది యోధులు వెళితే సరిపోతుందని వేగులు వారు చెప్పిన సంగతి మనకు తెలుసును. అయితే ఆకాను చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఇజ్రాయెల్లో యోధుల్లోనే 3 వేల మందిలో 36 మంది చనిపోయినట్లుగాను, మిగిలిన వారు ప్రాణభయంతో హాయి వారి ఎదుట నిలవలేకుండా వెనుకకు పారిపోయి ఓడిపోయి వచ్చినట్లుగా మనం గమనించాం. ఎప్పుడైతే దుష్కార్యం చేసినటువంటి వారిని, వారి కుటుంబాన్ని ఇశ్రాయేళ్ళ మధ్యలో నుంచి వాళ్ళు వెలివేసి తీసివేసి ఆ పాళ్యమును సమాజం మొత్తాన్ని కూడా శుద్ధి చేసుకున్నారో, అప్పుడు దేవుడు తన కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను అనేటువంటి మాట మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు దేవుడు మళ్ళా చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, భయపడకండి, జడియకండి, యుద్ధ సన్నద్ధులైనటువంటి వారందరినీ తీసుకొని పోండి. అంటే ఇంతకుముందే 3 వేల మంది వెళితే సరిపోతుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎంతమంది అయితే యుద్ధం చేసేదానికి ఆసక్తితో ఉన్నారో అందరినీ తీసుకుని పో. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, మీరు వెళ్ళేటువంటి దిక్కును కాకుండా కొంతమంది సైన్యాన్ని, యోధులను హాయికి వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతముల వారిని మాటుగాండ్రుగా ఉంచు. వాళ్ళు ఒకరోజు రాత్రి ముందుగానే వెళ్ళి ఆ పట్టణపు వెనకటి భాగాన వాళ్ళు మాటు వేసి ఉదయం వరకు వాళ్ళు వేచి చూస్తూ ఉండాలి. తర్వాత ఉదయము నీవు కొంతమంది మనుషులను వెంటబెట్టుకొని మరలా వారి మీదకి వెళ్ళినట్లుగా నువ్వు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. కనుక మిమ్మల్ని చూసిన వెంటనే ఈ హాయి వారు ఏం చేస్తారు అని అంటే, పారిపోయిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు అని చెప్పి ఈ ఎదురుగుండా మేము యుద్ధం చేయడానికి వస్తున్నటువంటి మిమ్ములను వారు తరిమే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలంటే, వారు ఎదుట నిలవలేక మళ్ళా పారిపోయినట్లుగా మీరు వెనకకు తిరిగి పారిపోతూ ఉండాలి. అలా పారిపోతూ ఉన్నప్పుడు హాయి వారు కానీ రాజు కానీ, అలాగనే హాయి పక్కన ఉన్నటువంటి బేతేలు వారు కానీ, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని తరుముచుకుంటూ ఆ పట్టణాన్ని, ఆ గవిలను మొత్తం ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి మిమ్మల్ని అందరిని కూడా హతం చేయాలని వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అప్పుడు ఆ పట్టణానికి వెనక వైపు మాటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ పట్టణాన్ని తగలబెట్టేసేయాలి. ఒకసారి ఎప్పుడైతే వాళ్ళు తగలబెడతారో అప్పుడు పారిపోయేటువంటి మీరు ఒకసారి నిలబడి వాళ్ళ వైపు తిరిగితే వాళ్ళు వెనక వైపు తిరిగి చూస్తారు. అప్పుడు వాళ్ళ పట్టణం తగలపోయిపోతున్నట్టు చూస్తారు. కనుక ఆ తగలబెట్టినటువంటి వాళ్ళు మళ్ళా పట్టణంలో నుంచి హాయి వారిని హతం చేసేదానికి పట్టణంలో నుంచి బయటకు వస్తారు. పారిపోతూ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు వెనక్కి తిరిగి మళ్ళా హాయి వారి మీదకి యుద్ధం చేయడానికి వెనక్కి తిరుగుతారు. అంటే ఇప్పుడు వెనక తట్టున్నటువంటి పరాక్రమశాలల మధ్యన
ముందుగా ఉన్నటువంటి జనులందరి మధ్యన ఈ హాయి వారు ఇరుక్కుపోయి ఉంటారన్నమాట. కనుక వారందరిని కూడా మీరు ఏం చేయాలి అంటే సర్వనాశనం చేసేయాలి అని చెప్పి దేవుడు వారికి ఒక చక్కని ప్లాన్ చెప్పాడు. గమనించండి, ఇక్కడ ఎరుకో పట్టణాన్ని పట్టుకునేటువంటి దానిలోను హాయిని గెలిచేటువంటి దానిలోను కొంచెం వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది. ఎరుకో పట్టణాన్ని అయితే మీరు ఆ ప్రాకారం చుట్టూ 6 దినాలు రోజుకు ఒక దినం ఒక మారు చొప్పున మీరు తిరిగి 7వ దినమున 7 మార్లు తిరగండి. అలాగే మీరు ఆర్భాటం చేయండి. దేవుని మనసు మీ మధ్యలో ఉంటుంది కనుక ఆ గోడలు కూలిపోతే మీరు దాన్ని జయిస్తారు అని చెప్పాడు. ఇప్పుడు ఈ హాయి అనేటువంటి చిన్న పట్టణాన్ని పట్టుకునే దానికి వీళ్ళకి దేవుడు తెలివితేటలను నేర్పిస్తా ఉన్నాడు. అంటే ఆయనే అన్ని కార్యాలు చేసుకుంటూ పోతూ ఉంటే వీళ్ళు బాధ్యత లేనటువంటి వారిగా, పని తెలియనటువంటి వారిగా, వారి యొక్క బుద్ధిని ఉపయోగించకుండా వాళ్ళు అలాగని కళ్ళు మూసుకుని వెళ్ళిపోతున్నట్లు కనబడతా ఉంది. అందుకని ఏం చేశాడు అనంటే కొంతమందిని మాటుగా అండ్రుగా పట్టణపు వెనకటి భాగాన ఉంచమని చెప్పాడు. మరికొంతమంది ముందు భాగం నుంచి వచ్చి వారిని వారితో యుద్ధం చేయడానికి వచ్చినట్టుగా రమ్మని చెప్పాడు. ఆల్రెడీ ఒకసారి తరిమి వాళ్ళని ఓడించారు కనుక అదే ఉత్సాహంతో హాయి వారు ఇస్రాయల్ మీదకి మళ్ళా వస్తారు. అప్పుడు ఇజ్రాయల్ ఏం చేయాలంటే వీళ్ళ ముందు నిలవలేక ఓడిపోయి పారిపోతున్నట్లుగా పారిపోతూ ఉంటే ఈ హాయి వారు ఎంతసేపు తరిమే పనుల్లోనే ఉంటారన్నమాట. ఆ తరిమేటువంటి వారు ఎవరు అనంటే తరుముటకు పోనివాడొకడను లేడు అని అన్నాడు 17వ వచనంలో. అంటే ఇజ్రాయెల్ మీదకి అంత సులకనగా అంత చొరవగా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరూ బయటకు వచ్చేసారట ఊళ్ళో నుంచి, పట్టణంలో నుంచి. హాయిలోనే కానీ బేతెల్లోనే కానీ అలాగనే కనీసం ఆ గవిని వేసేటువంటి వాళ్ళతో సహితం అందరూ కలిసి ఇజ్రాయెల్ని తరిమేదానికి వాళ్ళు ఆ పట్టణం వెలుపటికి రాగానే ఆ పొంచినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పట్టణాన్ని తగలబెట్టేశారు. ఎప్పుడైతే తగలబెట్టారో అప్పుడు ఈ వెనక పారిపోయేటువంటి ఇజ్రాయేలీలు తిరిగి మరలా హాయి వారి వైపు మళ్ళారు. సరే వీళ్ళు వెనక్కి తిరిగి ధైర్యంగా నిలబడతా ఉన్నారు ఏంటని వెనక హాయి వారి వెనక తిరిగి చూసుకుంటే వెనకాల తమ పట్టణం కాలిపోయి ఆ పట్టణం యొక్క పొగ ఆకాశం అంటేంతగా కనబడతా ఉంది. ఒక్కసారిగా వాళ్ళు గుండెలు అవిసిపోయాయి. ఇటు చూస్తే ఎదురుకుండా ఇజ్రాయేలీలు ఉన్నారు, వెనకను చూస్తే తమ పట్టణం కాలిపోతూ ఉంది. పైగా కాలిపోయే పట్టణంలో నుంచి మరికొంతమంది ఇజ్రాయేలు యోధులు వారు సిద్ధం చేసేదానికి వస్తూ ఉన్నారు. అలాగనే వారు ధైర్యం చెడి ఎటు పాలుపోకుండా ఉన్నటువంటి ఆ విపత్కరమైన పరిస్థితుల్లో రెండు వైపుల నుంచి ఇజ్రాయేలీలు హాయి వారిని హతము చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 24వ వచనం నుంచి కూడా చదువుదాము. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇస్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడకూడను లేకపోయెను. ఇస్రాయేలీయులు అందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాతను నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులను అందరూ నిర్మూలము చేయు వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణములోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవునని దాన్ని కాల్చివేశాను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వ్రేలాడదీశాను. ప్రొద్దు గుణుకుచున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. గమనించండి, ఆ పట్టణస్తులందరినీ హతము చేసేశారు. ఆ హాయి వారి యొక్క మొత్తం ఆ చనిపోయినటువంటి వారందరి సంఖ్య ఎంత అంటే ఇంచుమించు 12,000 మంది ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆ పట్టణాన్నంతా వాళ్ళు కాల్చివేశారు. దానిలో దొరికినటువంటి పశువులు కానీ
అలాగనే కొల్ల సొమ్ముగాని ఇజ్రాయేలందరూ కూడా వారి కోసం వాళ్ళు దాన్ని దోచుకున్నారు. ఎందుకు అన్నదంటే దాన్ని మీరు తీసుకోకండిరా బాబు అని చెప్పేసి ఎరుకో పట్టణంలో చెప్తే ఒకడు దాని మీద ఆశ పెట్టుకుని దాని ద్వారా దేవుని ఆజ్ఞ మీరిపోయి వాళ్ళకు శాపాన్ని నష్టాన్ని కలుగజేశాడు. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ కొడనటువంటి కొల్ల సొమ్మును మీ కొరకు మీరు తీసుకోండి, కానీ నేను చెప్పిన పని మాత్రం మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఈ హాయి రాజును ఏం చేశారు అనంటే మ్రాను మీద వేలాడదీసి సాయంత్రం వరకు దాన్ని ఆ యొక్క మ్రాను మీదే ఉంచారు. ఆ తర్వాత సాయంకాలం తర్వాత దించి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసి ఆ శవాన్ని అలాగనే వదిలిపెట్టేశారు. 30వ వచనం, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించను. అప్పుడు ఇశ్రాయేలందరూ దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇశ్రాయేలందరూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచే వారిలో సగం మంది గిరిజీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనములను దాని శాప వచనములను చదివి వినిపించను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వసమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియూ లేదు. ఈ మాటలు మనం గమనించినట్లయితే హాయి రాజును వాళ్ళు మ్రాను మీద వేలాడదీశారు. ఆ తర్వాత పొదుగుకిన తర్వాత ఆ మ్రాను మీద ఉన్నటువంటి శవాన్ని కిందకు దించి ఒక చోట పడేసి దాని మీద రాళ్ల కుప్ప వేసి అలా వదిలేశారు. తర్వాత మోషే యెహోషువ చేసిన పని ఏంటని మనం గమనిస్తే జయమొచ్చిందని చెప్పేసి వీళ్ళు ఉప్పొంగిపోయి మళ్ళీ ఎక్కడ అత్యుత్సాహు పనులు చేస్తారోనని చెప్పి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టించే ప్రయత్నం చేశాడు. అది ఏ స్థలం అని చెప్పబడతా ఉంది? అది చెప్పబడినటువంటి స్థలం ఏంటంటే ఏబాలు కొండ మీద అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం 31వ వచనంలో. ఆ ఏబాలు కొండ మీద కట్టినటువంటి ఆ బలిపీఠముకు ఒక పదిముట్టు కూడా తగలకుండా చెక్కబడినటువంటి రాళ్లతో బలిపీఠాన్ని కట్టించి అక్కడ దేవునికి వాళ్ళు సమాధాన బలులు దహన బలులు అర్పించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిని అనగా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక పేజీకి సంబంధించిన వాక్యాలన్నిటిని కూడా అక్కడ రాళ్ల మీద వ్రాయించేటట్టు అందరూ చదువుకునేదానికి వీలుగా ఉండటం కొరకు. ఆ తర్వాత ఏం చేశాడు అన్నదంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఇజ్రాయేళ్ళ కొరకు దేవుడు చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా ఇజ్రాయేళ్ళకు చదివి వినిపించాడు అన్నమాట. అంటే శాపవచనాలు వినిపించాడు, అలాగనే ఆశీర్వచనాలు కూడా వినిపించి అతడు చదవకుండా విడిచిపెట్టిన మాట ఒకటి కూడా లేకుండా అన్నిటినీ చదివి వాళ్ళకి వినిపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతూ ఉందంటే మనము ఈ ఆకానులాగా దుష్కార్యము చేసినప్పటికీ ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడి దేవుని ప్రాధేయపడి మనం క్షమించమని వేడుకుంటే ఈరోజు నా దేవుడు క్షమించేటువంటి వాడై ఉన్నాడు. ధర్మశాస్త్రం అయితే అది రాళ్ల మీద చెక్కబడినటువంటి పరిచర్యకు సంబంధించింది అయ్యుండి మరణానికి కారణమైనటువంటి ఆజ్ఞలవి. కానీ ఈనాడు మనం ఆచరిస్తున్నటువంటి కృత నిబంధన అన్నటువంటి ఆజ్ఞలు ఏవైతున్నాయో అవి కృపను తీసుకుని వచ్చేటువంటి ఆజ్ఞలు.
అందుకని మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం మనం గమనిస్తే పాపము ఎక్కడ విస్తరించనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించినని మనం గమనిస్తూ ఉంటాం. అనగా పాపం ఎక్కడైతే ప్రబలుతూ ఉందో అక్కడ దేవుని యొక్క కృప వెన్నంటి ఉండి ఆ పశ్చాత్తాపడే వారిని పాపాన్ని విడిచిపెట్టేటువంటి వారిని కనికరించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలియజేయబడతా ఉంది. కనుక అలాంటి దుష్కార్యాలు జరిగినప్పుడు వాటిని గ్రహించి వీటి వల్ల నాకు నా కుటుంబానికి సమాజానికి సంఘానికి కీడుందని గ్రహించిన వారు వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి అనగా ఆ మారు మనసు పొందదగినటువంటి పశ్చాత్తాపంతో దేవుణ్ణి వేడుకుంటే ఆయన క్షమించి ఎక్కడైతే మనం పడిపోయామో లేక ఎవరి విషయంలో అయితే మనం ఓడిపోయామో అక్కడే తిరిగి మరలా నిలబెట్టేదానికి ఎవరు ఎదుటైతే మనం ఓడిపోయామో వారి ఎదుటే మనల్ని గెలిపించేదానికి దేవుడు శక్తిమంతుడు. దానికి తగినటువంటి సంయోజితమైన తెలివిని జ్ఞానాన్ని దేవుడు మరల మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి తన పక్షంగా మనలను జయించి మన మీద జయం పొందేమని అనుకున్నటువంటి వారిని ఆయన ఓడించి తన యొక్క విజయాన్ని మనకు అప్పగిస్తాడు. తర్వాత మనం ఏం చేయాలంటే అలాగే దేవుని యొక్క సహాయంతో జయం పొందిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా మరలా దేవుని యొక్క గ్రంథం అంతటిని కూడా మనం చదివి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా మేలు జరిగినప్పుడు లేకపోతే మనం సంతోషం కలిగినప్పుడు ఉప్పొంగిపోయి మరలా చేయరాని కార్యాలు చేసేదానికి అవకాశం ఉంది. అందుకని ఏం చేయాలి, ఒకవేళ మేలు కలిగినా మనకు సంతోషం కలిగినా వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఏ విధమైనటువంటి పాపానికి ప్రలోభానికి లోబడకుండా ఉండేటువంటి జ్ఞానము సహాయం ఇవ్వమని దేవుని ప్రార్థించుకుంటూ తగిన విధేయతతో మనం దేవుని ఎదుట బ్రతకాలే తప్ప మన జీవితంలో ఏర్పడినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మనలను మరి జయం పొందటానికి నడిపించిన రీతిని బట్టి అతిశయపడేదానికి గర్వపడేదానికి అవకాశం లేదు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. అందుకనే పౌలేమంటాడు అనంటే ప్రతి స్థలమందును విజయోత్సాహముతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ యేసుక్రీస్తు తన నామాన్ని బట్టి మమ్మల్ని ఊరేగిస్తూ ఉన్నాడు, ఎలాగనా జయోత్సాహంతో ఊరేగిస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఆయనంత మాత్రం చేత ఆయన ఇప్పుడు నిశ్చయపడ్డా, ఉన్న సంఘాలన్నిటి పెట్టి నేనే అధికారిని చెప్పుకున్నాడా, ప్రతి స్థలంలో సంఘం కట్టింది నేనే కాబట్టి మీరందరూ నా మాట వినాలని ఎక్కడని చెప్పుకున్నాడా అంటే అలాగన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు పెత్తనాలు పౌలు ఎప్పుడూ చేయలేదు. సర్వాధికారం క్రీస్తుదే అని క్రీస్తు యొక్క ఒక దాసుడుగానే ఉండిపోయాడు తప్ప తన ఆధిపత్యాన్ని ఎక్కడ ప్రదర్శించే ప్రయత్నం అయితే చేయలేదు. కాబట్టి మనము కుటుంబంలోనైనా సంఘంలోనైనా మరి ఎక్కడైనప్పటికీ మనం ఎలాగనో ఉండాలి అనంటే దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను పనిని మనం నిర్వర్తిస్తున్నాము అంతే. మనం లూకా సువార్త చదువుతాం కదా, యజమానుడు అప్పచెప్పిన పనులన్నీ చేసిన తర్వాత ఏమనాలని మనం నేర్చుకుంటున్నాం, మేము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము అని చెప్పాలటండి. దాని అర్థం ఏంటి అనంటే మనకు అప్పగించబడిందే మనం చేస్తున్నాం తప్ప, చేయగలిగిందే చేస్తున్నాం తప్ప, మనకు మించిపోయి మనకు బరువైనది మన చేత కాంది మన వల్ల కాంది ఏమీ మనం చేయట్లేదు దేవుని దగ్గర. కాబట్టి దాన్ని బట్టి అతిశయపడకూడదు. నిజంగా ఈ రోజున మనం చూస్తే చాలామంది ఇక నేనే సేవ చేస్తా ఉన్నా, నా భార్య బిడ్డలు కూడా లెక్క చేయట్లేదు, చాలా కష్టపడతా ఉన్నాను, ఎన్నో దేశాలు తిరుగుతూ ఉన్నాను, ఎంతోమందికి వాక్యం చెప్తా ఉన్నాను, రోజుకి ఇన్ని గంటలు పనిచేస్తూ ఉన్నాను, ఇలాగ తమ వ్యక్తిగత విషయాలను బాగా వాళ్ళు ఆర్భాటంగా చెప్పుకుంటూ ఉంటారు. అదంతా వేస్ట్. ఎందుకు అనంటే పౌలు కంటే ఎక్కువ ప్రయాసపడిన మహానుభావుడు ఎవడో లేడు భూమి మీద, అలాగే పేతురులాగా సంఘం కొరకు కష్టపడినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరు లేరు. అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభువులాగా మరి దేవుని కొరకు పరిచర్య చేసి పగలనంత వరకు ఆయన పరిచర్య చేసి రాత్రి అయితే ప్రార్థన చేసి ఇలాగనే దేవుని యొక్క చిత్తాన్ని ఇప్పుడు నెరవేర్చి ముగిస్తానా అని తపన పడుతూ బ్రతికినటువంటి వారు భూమి మీద ఎవరూ లేరు. కాబట్టి మన యొక్క విశ్వాసం, మన భక్తి, మన ప్రార్థన, మన సేవ ఇలాగనే వీటిని బట్టి మనల్ని మనం ఆ అతిశయానికి పోయి వేషధారణతో జీవించేదానికంటే మనకు అప్పగించబడినటువంటి పని నమ్మకంగా చేసి చెయ్యటానికి సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇంకా ఏ బాధ్యత కలిగి ఉండమనేటువంటి స్పృహతో మనం ఉండాల్సిన అవసరం ఉందే తప్ప
అతిశయపడి గర్వించేదానికి అవకాశము లేదు. కాబట్టి 8వ అధ్యాయంలో మనం గమనించే విషయం ఏంటంటే ఎక్కడ పడిపోయామో అక్కడే దేవుడు మనల్ని నిలబెడతాడు. ఎవరి దగ్గర అయితే ఓడిపోయామో వారి దగ్గరే వారి మీదే మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగనే ఎంత తెలివి తక్కువగా అయితే ఆలోచించి ఓడిపోయామో అంతకంటే మించినటువంటి తెలివిని జ్ఞానాన్ని సమయోచితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాంటి వారిలో గొప్ప గొప్ప ధనికులు ఉండొచ్చును, జ్ఞానవంతులు ఉండొచ్చును, లేకపోతే గొప్పవారు ఉండొచ్చును, రాజులైనటువంటి అధికారులే ఉండవచ్చును. ఎవరైనా కానీ దేవుని యొక్క చిత్తం ముందు, దేవుని యొక్క ప్రజల ముందు ఎవరైనా చిత్తే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాగనే దేవుడు అప్పగించిన పని సంపూర్ణంగా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించి మిగిలిన బాధ్యతల కొరకు ఆయన గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని దాన్ని బట్టి మిగిలిన బాధ్యతను గురించి శ్రద్ధ వహించి ముందుకు వెళ్ళాలి తప్ప జరిగిపోయిన దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి తాత్కాలికమైన సంతోషపడి ఆ ఉన్న బాధ్యతలు మర్చిపోవడం అనేది కరెక్ట్ అయిన సంగతి కాదని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ హెచ్చరిక చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాము.